అసలే ఆరోగ్యం బాలేని మనిషి ఆవిని బాధపెట్టడం అవసరమా ఏమైంది కోపంతోనో చిరాకుతోనో ఏదన్నా వస్తువు మీద కొట్టినప్పుడు మాత్రమే తగులుతుంది రాత్రి నుంచి ఆ నర్సు కనిపించడలేదు ఎక్కడ ఉందా పిల్ల దెబ్బ తగిలింది కదా పరామర్శిద్దామని వచ్చాను చూసావుగా చాలం కళ్ళు అలా అంటే ఎలా బ్రదర్ ఎంతైనా బ్రదర్వి నీకు దెబ్బ తగిలితే నాకు బాధ లేకుండా ఉంటుందా చెప్పు బ్రదర్ అవును బ్రదర్ గుచ్చుకుంది అసలుకే గాజుపెంకు సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉంది ఎందుకైనా మంచిది సెప్టిక్ ఇంజెక్షన్ చేయించుకో చెప్పిన సలహాలు చాలు మాకు తెలుసులే గానీ బయలుదేరు అరే అంత చిరాకు కోపం అయితే ఎలా బ్రదర్ బ్రదర్స్ అన్నాక కష్టసుఖాలు మాట్లాడుకోవాలి పంచుకోవాలి లేకపోతే అన్నదమ్ముల అనుబంధానికి అర్థం ఏముంటుంది చెప్పు అవును బ్రదర్ అసలు ఇంతకీ దెబ్బ ఎలా తగిలిందంటావు ఇంటర్వ్యూనా ఇంట్రాగేషనా జస్ట్ ఇన్ఫర్మేషన్ బ్రదర్ అంతే ఏ ఇందాక చెప్పినప్పుడు వినలేదా విన్నాను బ్రదర్ కాకపోతే ఇందాకట్లా కథలు కాకుండా నిజం చెప్తావేమోనని అడుగుతున్నా ఏ ఏం మాట్లాడుతున్నావు కథలంటి కథలు మామూలు కథలు కాదు బ్రదర్ వినగానే పడి పడి నవ్వే కట్టు కథలు చెప్పారు అంతేనా ఆ కథని నిజమని నమ్మించడం కోసం అబ్బబ్బబ్బబ్బా ఇద్దరు కలిసి ఏం నటించారు మామూలుగా కాదు ఒకళ్ళకొకళ్ళు పోటీ పడి మరీ నటించారు బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో కూడా ఇంత సెంటిమెంట్ సీన్ రాలేదన్నంత రేంజ్ లో ఉంది మీ నటన ఒకవేళ అవార్డు ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఇవ్వాలో కూడా తెలుసుకోలేనంతగా పోటీ పడి మరీ నటించారు ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆస్కార్లే అలవోకగా నడిచొచ్చే రేంజ్ లో ఉంది బ్రదర్ మీ ఇద్దరి పర్ఫార్మెన్స్ షట్ అప్ జస్ట్ షట్ అప్ ఏంటి ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు హా ఎక్స్ట్రాలు కాదు బ్రదర్ నిజం మాట్లాడుతున్నాను మీనాక్షి నీ గదిలోకి కాలి పెడితేనే నీకు నచ్చదు అలాంటిది కాలికి పెంకు గుచ్చుకోకుండా నువ్వు చెయ్యడ్డు పెట్టావంటే ఎవడైనా నమ్ముతాడో చెప్పు నాకు తెలిసి గౌతమికి దూరంగా ఉండలేక ఆపో ఆపో తన ప్రస్తావన నా దగ్గర తీసుకురావద్దు అది కాదు బ్రదర్ ఎంతైనా మీరు గాఢంగా ప్రేమించుకున్నారు ఇలా దూరంగా ఉండి బాధపడే బదులు తనని క్షమించి తన టాపిక్ తీసుకురావద్దని చెప్తే అర్థం కాదా నీకు క్షమించడానికి తను చేసింది తప్పు కాదు మోసం అత్తమ్మ ప్రాణాలు తీయాలని చూసిన తను అలాంటి దాన్ని క్షమిస్తానా అది కాదు బ్రదర్ ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొకసారి తన పేరు నా ముందు ఎత్తావో రియాక్షన్ చాలా సీరియస్ గా ఉంటుంది ఇప్పటికే చాలా ఎక్కువ చేశావు వెళ్ళు వెళ్ళు అయ్యో అదేంటి ఫోటో ఫ్రేమ్ ఇలా పడిపోయింది నీకు అనవసరం It's none of your business. Get out.
మీనాక్షి లైట్ ఆఫ్ చేయి. అరే దీన్ని బెడ్ ల్యాంప్ గానే వాడతారు అనుకున్నాను. కానీ ఇలా ఆడుకోవడానికి కూడా వాడతారా? అయ్యో ఈ విషయం తెలియక నేను చాలా మిస్ అయ్యాను. లేకపోతే నేను కూడా మీలాగే ఈ చక్క రోజు ఆడుకునేదాన్ని. ఏంటి జోకా? ఆహా ఫస్ట్ ఎయిడ్ బాక్స్. మీనాక్షి నీ కౌంటర్లకు రియాక్ట్ అయ్యే మూడ్లో నేను లేను. ప్లీజ్ వెళ్ళి లైట్ ఆఫ్ చేయి. ఆఫ్ చేస్తానులే గాని ముందు చెయ్యిలా ఇవ్వండి, కట్టు కడతాను. ఏం అవసరం లేదు, చిన్న దెబ్బకి ఏదో పెద్ద యాక్సిడెంట్ అయినట్టు ఓ హడావుడు ఒకటి. లైట్ ఆఫ్ చేయడానికేనా? కాదండి, ఈ విషయాన్ని పెద్ద అత్తయ్య గారికి చెప్పి రావడానికి. పెద్దమ్మకి చెప్పడం దేనికి? కట్టు గురించి మధ్యన ఆల్రెడీ క్లాస్ పిక్కారు, రేపు ఉదయం కూడా ఇలాగే చెప్పారనుకోండి నట్టింట్లో భూకంపమే. అందుకే ముందే చెప్పారనుకోండి నా మీద లేకుండా పోతుంది కదా, చెప్పొస్తానే. ఏం అవసరం లేదు, ఆల్రెడీ చెప్పారు కదా. నేను అంటున్నది పెద్దమ్మకి చెప్పాల్సిన అవసరం లేదు అని. ఎలా ఉందండి? బాగా చిరాగ్గా ఉంది. నేను అడుగుతుంది నొప్పి ఎలా ఉందని. నొప్పి ఎలా ఉంటుంది? చికెన్ కర్రీ, చికెన్ 65, చికెన్ టిక్కాలాగా రకరకాలుగా ఉంటుందా? నొప్పి నొప్పిలాగే ఉంటుంది. ఈ మధ్య నేను ఒక బుక్ చదివానండి, కోపం ప్రమాదం. ఈ రెండు పదాల్లోనూ చివరి అక్షరం సున్నా, వాటి ఫలితం కూడా సున్నానే అని. ఆ మాట నిజమే కదండి? మీరు ఆవేశంగా మీ చేతిని ఫోటో ఫ్రేమ్ కేసి కొట్టారు, అది పగిలింది, మీ చేతికి దెబ్బ తగిలింది. అంతకు మించి ఇంకేమైనా ఉపయోగం ఉందా మీరు చెప్పండి. అయిపోయిందా డైలాగా? కట్ట రెండు డైలాగ్ అయిపోయింది, కట్టు కొంచెం బ్యాలెన్స్ ఉంది. ముందు ఆ పని చూడు. మీనాక్షి నా మూడేం బాగాలేదు, నన్ను కాసేపు వదిలేసి బయటకు వెళ్తావా? ప్లీజ్ లీవ్ మీ అలోన్. అయ్యయ్యో మీరంతగా బతిమాలాల్సిన అవసరం లేదండి, తప్పకుండా వెళ్తాను. కాకపోతే బయట ఎందుకు పడుకున్నావని పెద్దత్త అడిగితే మాత్రం మీరే సమాధానం చెప్పాలి. సర్లే మాట్లాడుకున్నా వెళ్ళి లైట్ ఆఫ్ చేసి పడుకో. వసంతాలు పూసే నేటి రోజు, పాట అండి, భలే మంచి రోజు పాట. భలే భలే ఉంది కదా. డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను కదా. అయ్యో భలే వారండి మీరు, మాట్లాడొద్దని చెప్పారు గాని పాటలు వినొద్దని చెప్పారా ఏంటి? అయినా పడుకునే ముందు పాటలు వింటే పరవశించి హాయిగా నిద్రపోతామంట. పాటలు వింటే పరవశం వస్తుందా? ఆ పాట వింటే నాకు పూనకం వస్తుంది. ఏంటి భలే మంచి రోజా? అసలు ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ ఏంటి? ఆ పాట ఏంటి? ఆ పాట ఎలా ఉందో తెలుసా? తిక్క బాగా కుదిరిందని ఎట్టకారం చేస్తున్నట్టుంది. సారీ సారీ సారీ. ఇప్పుడు చూడండి, మీలో కొత్త అసలు నింపి పాటను పెడతాను. మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందన. ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందన. ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందన.
ఆఫ్ మీనాక్షి, ఇవాళ నా పరిస్థితి అంటే నాకే అర్థం కాక గందరగోళంగా ఉంది. ఇంకా ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు. ఇప్పుడు అర్థమైందండి, మీ మూడ్ కి, మీ సిచ్యువేషన్ కి, మీరున్న పరిస్థితికి సరిగ్గా సరిపోయి పాట పెడతాను. వింటూ లీనమైపోయి పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోండి. ఇలా పడుకుంటాను, నాదస్వరమూది పుట్టులోంచి పామును బయటకు తీసినట్టు నా జీవిత గీతం పెట్టి నాలోని పాత జ్ఞాపకాలను నిద్రలేపితే ఇలారా ఎలా నిద్రపోతాను. అదేంటి చిన్న మావయ్యా, జీవిత గీతం ఏంటి విచిత్రంగా? జీవిత గీతం మాత్రమే కదమ్మా, నా జీవితాన్నే మార్చేసిన గీతం కూడా. అంటే మీకు కూడా లవ్ ఫెయిల్యూర్ ఉందా? అంటే కనకవత్త కంటే ముందు మీకు ఇంకొక? లేదు, కనకంతోనే లవ్ స్టోరీ ఉంది. మరలా అయితే మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు కాబట్టి మీ ప్రేమ కథ సక్సెస్ కదా? మరి భగ్న ప్రేమికులు పాడుకునే ఈ పాట మీ జీవిత గీతం ఏంటి? దానికి పెద్ద కథ ఉంది. అంత పెద్ద కథ కాకుండా రెండు ముక్కల్లో చెప్పడానికి కుదురుద్దా? కష్టం, కనీసం మూడు ముక్కలైనా పడుతుంది. పర్లేదు, వినే ఓపిక ఉంది, చెప్పండి. అబ్బా, అర్ధరాత్రి మధ్యలో దరువన్నట్టు ఏంటి న్యూసెన్స్? ఏంటి న్యూసెన్స్? మరో చరిత్ర సినిమా కంటే చరిత్రలో నిలిచిపోయి ఈ బాబాయ్ ప్రేమ కథను పట్టుకుని న్యూసెన్స్ అంటావా? ఇంతేనట్రా నీకు ఈ బాబాయ్ మీద, ఈ బాబాయ్ ప్రేమ మీద ఉన్న గౌరవం? అందుకే అంటారా, గుడ్డన్నాక ఆమ్లెట్ అవడం, బిడ్డన్నాక ఎదిరించడం చాలా సహజం అని. అబ్బా, సర్లే మావయ్యా, ఈ విషయం గురించి మీరు తర్వాత ఫీల్ అవుతుర్లే గాని మేం ఫీల్ అవ్వాల్సిన మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి. కథ కదా, కూర్చుని చెప్పుదాం. తప్పదా? ఏజ్ అర్థం చేసుకోమ్మా. అమ్మో, నేను బతికేది గాలి పీల్చి కాదమ్మా, ఈ పాట విని. ఆ రోజుల్లో నేను ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. చేసినాను ప్రేమ క్షీర సాగర మదనం, మింగినాను హలాహలం. కన్నీరుగై కరిగే కళ్ళు, నాలోని నీ రూపము నా జీవనాధారము. అది ఆరాలి పోవాలి ప్రాణము.
మరంతేగా జీవితం ప్రేమించిన అమ్మాయికి రాయబారం చేయాల్సి వస్తుంది. ప్రపంచంలో ఏ ప్రేమికుడికి ఇంత దారుణమైన పరిస్థితి రాకూడదు. సిగ్గుపడ్డ బాపు, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఇదిగో నీ ఏదో మతి మరిపితో ఎవరికి పడితే వాళ్ళకి లవ్ లెటర్ ఇస్తున్నావు. మొన్నొకడు మా ఇంటి ముందుకు వచ్చి సైకిల్ బెల్ కొట్టాడు తెలుసా? మరి నువ్వేం చేసావు? మాడు పగలు కొట్టాను. ఆ భయంతులే కదా, ఐ లవ్ యూ అన్న మాటని నోట్లోనే దాచుకుని చెవులతో ఆ పాట వింటున్నాను. చూడు, ఈసారి కరెక్ట్ గా రాజాకి ఇవ్వలేదనుకో, నీకు చచ్చిపోవాలనిపించడం కాదు, నేనే చంపేస్తాను. సరే గాని మీ ప్రేమ రాయబారానికి నన్నే ఎందుకు వాడుకోవాలనిపించింది? ఈ ఊళ్ళో నాకంటే మంచోడు లేడనా? కాదు, నీకంటే వెర్రి వెదవ లేడని. ఏడు పాపి పంచుడు. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. మీ ప్రేమకు ఓపెనింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. క్లైమాక్స్ ఇంకా పిచ్చ థ్రిల్లింగ్ గా ఉంటుంది. అవునా? అయితే చెప్పండి చెప్పండి చెప్పండి. ఎరా, నువ్వు చెప్పుని అడగవా? అడగకపోయినా నువ్వు చెప్తావు కదా. కరెక్ట్ కరెక్ట్. ఏడుపు మొదలు పెట్టిన పిల్లాడు, కథ మొదలు పెట్టిన మాణిక్యం ఆపడం చాలా కష్టం. ఇప్పుడు కట్ చేస్తే సరే ఓగలే. రాజారావు గారు, తను మీకు లవ్ లెటర్ ఇమ్మంది, తీసుకోండి. ఎవరు తడిగా సత్యవతనా? అబ్బా దీని అబ్బా, పోయిన సంవత్సరం కనుగొడితే ఈ సంవత్సరం తలుపు తీసిందన్నమాట. రే గజనిగా, లెటర్ ఇమ్మంది నాకురా, ఈ ముసలోడికి కాదు. ఒరేయ్, నీకు రాజారావు రాజాబాబులు గుర్తుంటారు కానీ ఈ రాజాగాడు గుర్తుండాడ్రా? ఒక్కసారి కరెక్ట్ గా ఇచ్చావరా? దరిద్రుడా దరిద్రుడా అని కుక్క నాక కరవడం, ఎదవలన్నాక అరవడం కామని కదా, పట్టించుకోకూడదు. కనెక్ట్ అయింది అనుకున్నా, ఇది కూడా కట్ అయిపోయిందా? తీదినే బతుకు. ప్రియాతి ప్రియమైన రాజాకి నీ కనక ముద్దులతో రాయినదే. రాజా, నువ్వు లేకపోతే నా గుండె ఆగిపోయేలా ఉంది. లవ్ యూ డార్లింగ్, లవ్ యూ. తోట ఉమ్మంటే దాని మీద ఉంది, దానిపై ముక్కలయ్యేలా ఉంది. పిచ్చోడా, ఇది ప్రేమ తుఫాన్ రా. రే, నిన్ను చూస్తుంటే నాకు సామెత గుర్తొస్తుంది, చెప్తాను. ఏమనుకోకూడదు మరి. ఏంటది? మొరటానికి మొగులు పవిస్తే అర్థమైంది అనుకుంటాను. ప్రేమ ఎంత మధురం,
చేసిన ఓవరాక్షన్ చాలే గాని వెళ్దన్నాడు. ఎక్కడికి? ఇంటికి. నా కోసం కాదు, ఆయన కోసం. ఆగో ఆగో.